నమస్తే బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు ఒక సీనియర్ నాయకులు సిద్ధమయ్యారు అనే వార్త ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చిగా వినిపిస్తోంది ఆయన ఎవరంటే గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్నారు చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి సుఖేందర్ రెడ్డి అయితే గత కొంతకాలం నుంచి పార్టీ కార్యక్రమాలకి గుత్తా ఆయన చాలా దూరంగా ఉన్నారు వెళ్ళడం లేదు అనేది కూడా బాగా వినిపిస్తుంది ఇట్లాంటి క్రమంలో మొన్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి మార్పులు జరగవచ్చు అనేది బాగా వినిపిస్తుంది ఇట్లాంటి సందర్భంలో గత తొమ్మిదిన్నర ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత బాగా ఏర్పడింది ఇట్లాంటి సందర్భంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ పార్టీలో మంచి పేరుంది ముఖ్యంగా డైరెక్ట్గా సోనియా గాంధీ గారితో మాట్లాడే అంత చనువు ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి క్రమంలో ఆయన ఖచ్చితంగా పార్టీని పెడతారు దానికి మరింతగా బలం చేకూరే విధంగా ఒక ఘటన జరిగింది అదేంటంటే ఇటీవల అంటే మూడో తేదీ నుంచి కేటీఆర్ పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో సమీక్షా సమావేశాలని ఏర్పాటు చేశారు దానికి సంబంధించి జరుగుతూ వస్తున్నాయి పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతుంది ఈరోజు లాస్ట్ అనమాట అంటే నల్గొండకి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి ఆయన హాజరు కాలేదు నిజంగా ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశం వాస్తవానికి తన కుమారుడు ఎవరైతే ఉన్నారో అమిత్ రెడ్డి రాజకీయంగా తనను వారసుడిగా చేయాలి అనేది ఎప్పటి నుంచో ఆయన చిరకాల వాంచ కోరిక నల్గొండ అలాగే మునుగోడు ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో అమిత్ రెడ్డి చాలా సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్లో తన కొడుకు ఎంట్రీ ఉంటే రాజకీయంగా అంత ఎదుగుదల ఉండదు కాబట్టి మనం పార్టీని మారాలి అనేది ఒక ప్రతిపాదనగా పెట్టుకున్నట్లు ముఖ్యంగా గుత్తా సుఖేందర్ రెడ్డి అనుచరులు కానీ అభిమానులు కానీ వీరంతా కాంగ్రెస్ పార్టీనే చూజ్ చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది మొత్తానికి ఎందుకనంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేశారు ఆయన ఎంపీగా కూడా ఉన్నారు ఇట్లాంటి క్రమంలో చాలా మంచి పేరు ఉంది ప్రధానంగా ఎటువంటి వివాదాలకు ఆయనకు పేరు లేదు చాలా దూరంగా ఉంటారు వివాదాలకు కానీ విభేదాలు గొడవలు వీటన్నిటికీ చాలా దూరమైన ఇట్లాంటి క్రమంలో తన కుమారుడిని రాజకీయ వారసుడిగా నిలబెట్టాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ అయితే బెటర్ అనేది ఒక కీలకమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది కేటీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో కూడా అమిత్ రెడ్డి అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు హాజరయ్యారు కానీ ఇంత సీనియర్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉండి తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదు అనేది ఇక్కడ చాలా చర్చకు దారితీసింది చాలా సందర్భాల్లో ఆయన ఏ కార్యక్రమం అయినా సరే మిస్ అవ్వకుండా వెళ్తారు చిన్నదైనా పెద్దదైనా ఆయనకు ఒక మంచి సముచితమైనటువంటి స్థానం ఉంది పార్టీలో కానీ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఆ అసంతృప్తి ఉందో అటువంటి నేపథ్యంలో తన కుమారుడిని రాజకీయ వారసుడిగా బరిలోకి దింపితే ఇంకక్కడితో క్లోజ్ కాబట్టి కాంగ్రెస్ పార్టీని సెలెక్ట్ చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అనేది ఒక ఆలోచనకు వచ్చినట్లు ఆ క్రమంలోనే త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో పాటు తన కుమారుడు అమిత్ రెడ్డి కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది బాగా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే నల్గొండ జిల్లాలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన ఫ్యామిలీకి ఉన్నటువంటి మంచి పేరు నిజం చెప్పాలంటే ఏ రాజకీయ నాయకుడికి లేదనే చెప్పాలి ఇట్లాంటి క్రమంలో ఆయన ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ప్రతి ఒక్కరూ ఆహ్వానించేటువంటి పరిస్థితి ఎందుకంటే నల్గొండలో మరొక కుటుంబం ఉంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీ సో ఇలాంటి నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టరు తన కుమారుడు అమిత్ రెడ్డికి నల్గొండ పార్లమెంట్ స్థానం ఖచ్చితంగా కేటాయిస్తారు అనేది బాగా ప్రచారం జరుగుతుంది చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరితే అనూహ్యమైనటువంటి ఆ మార్పులు చేర్పులు జరిగితే రాజకీయ సమీకరణాలు కూడా చాలా వేగంగా మారే అవకాశం స్పష్టంగా ఉంది